సింగరేణిలో కొన్ని యూనియన్లు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ యాజమాన్యాలకు ప్రభుత్వాలకు సహకరిస్తూ డిసెంబర్ 27న జరిగే ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, వారు కార్మికుల పక్షమా లేని కంపెనీ పక్షమా అని సింగరేణి కోలరిస్ వర్కర్స్ యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి ప్రశ్నించారు. బుధవారం ఆర్జీవన్ ఏరియాలోని GDK 2A ఓసీపీ ఫైళ్లలో జరిగిన గేట్ మీటింగ్లలో వారు పాల్గొని మాట్లాడుతూ, సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ యూనియన్లను ఆహ్వానిస్తే కొన్ని యూనియన్లు రాకుండా సింగరేణి భవన్కు వెళ్లి డైరెక్టర్లతో కూర్చుని మాట్లాడడం, అదేవిధంగా ఈ నెల 19న కూడా హైదరాబాద్లో అధికారులతో సమావేశమవడం వెనుక ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. సింగరేణిలో AIUTC ఎవరితో పొత్తు లేదని, ఒంటరిగానే పోటీ చేసి గెలిచే సత్తా ఉందని వారన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 118 నియోజకవర్గాల్లో CPI AIUTC సహకరించి కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడ్డాయని వారు పేర్కొన్నారు. అందువల్ల న్యాయంగా సింగరేణిలో AIUTCకి INTUC మద్దతు ఇవ్వాలని, కానీ ప్రభుత్వం వచ్చిందని ప్రగల్భాలు పలుకుతున్నారని వారు విమర్శించారు. అసలు సిసలు కార్మిక సంఘమేదో, సింగరేణి ఉద్యోగులే తీర్పు చెప్తారని వారన్నారు. రాష్ట్రంలో రాజకీయంగా జరిగిన మార్పుకు BRS TBG కేసు పట్ల ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకత కారణాలని, ఇప్పుడు కూడా గని కార్మికులు TBG కేస్ INTUC యూనియన్లను నమ్మరని, అవి సర్కార్ సంఘాలని, కార్మిక వర్గం అంతా ఒకటై AIUTC వెంట నడుస్తారని, గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. సింగరేణిలో అన్ని వేళలా అందుబాటులో ఉండే కార్యకర్తలు, నాయకత్వం ఉన్నటువంటి AIUTCని ఎన్నుకోవాలని వారు కోరారు. కోడ్ ఆఫ్ డిసిప్లిన్ పేరుతో 1998లో మొదలై సింగరేణి ఎన్నికలు కాల పరిమితి ముగియగానే సజావుగా నిర్వహించకుండా ఇటు యాజమాన్యం అటు ప్రభుత్వం డిసిప్లిన్ తప్పుతున్నాయని వారు తప్పుబట్టారు. అన్ని యూనియన్లు సమానం అంటూనే అమలు పరచకపోవడం వల్ల AIUTC ఒంటరిగా న్యాయ పోరాటం చేయవలసి వచ్చిందని వారు పేర్కొన్నారు. ఇప్పుడు హైకోర్టు తీర్పు కూడా గండి కొట్టే ప్రయత్నాలు జరగడాన్ని వారు ఖండించారు. జరిగేటువంటి గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ నెల 27న గ్యారంటీగా జరగబోతా ఉన్నాయి. ఎవరు ఏ అడ్డంకులు చెప్పినా ఆగే పరిస్థితి లేదు. కానీ యాజమాన్యం ఎత్తులేస్తా ఉన్నది. గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ కూడా మరి ఏదైతే యూనియన్ గుర్తింపు సంఘానికి అడ్డంకులు తెలియపరుస్తూ ఉన్నారు. టీబీజీ కేసు సంఘం వాళ్ళు ఇప్పుడు INTUC కండవలు కప్పుకొని సాటు మార్గంగా జంపు జలాల్లో కొంతమంది దూకుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి కార్మిక సోదరులందరూ కూడా నమ్మొద్దోయి. కాబట్టి కార్మికులందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నిన్న కంపెనీ యాజమాన్యం పిలిస్తే ఈ కార్మిక సంఘాలు ఒక AIUTC BMS తప్ప మిగతా సంఘాలన్నీ కూడా సింగరేణి భవన్ హైదరాబాద్లో కంపెనీతో కురుక్కుంటూ కూర్చున్నారు. వీళ్ళు అంటే ప్యాకేజీకి పోయారా, దేనికి పోయారు? ఒక పక్క యాజమాన్యానికి మనకి ఘర్షణ జరుగుతూ ఉంది, ఎన్నికలు పెట్టకుండా 3 ఏళ్ల నుంచి కాలయాపనం చేస్తూ ఉంది, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, RLC DLC లేబర్ డిపార్ట్మెంట్ డిఫరెంట్గా ఎన్నికలు జరుపుతాం 27వ తారీఖు అంటూ ఉంటే, వీళ్ళు ఎన్నికలు జరపకుండా కంపెనీ తొత్తులుగా పోయి సింగరేణి భవన్లో ఎందుకు కూకున్నారు? పోయినసారి RLC గారు పిలిచి షెడ్యూళ్లు విడుదల చేసి ఈ విధంగా ఎన్నికల గుర్తులు కూడా చేసి అన్ని యూనియన్లు పిలిస్తే, సింగరేణి యాజమాన్యం పిలిస్తే వీళ్ళందరూ పోయారు. ఇంక్లూడింగ్ CIT సహా కూడా కంపెనీ యాజమాన్యం సింగరేణి భవన్ పోయిన నెల 27వ తారీఖున పోయి కంపెనీ వాళ్ళతో కూర్చున్నారు. ఆఖరికి అసెంబ్లీ కంటే ముందు మన ఎన్నికలు జరగాల్సింది ఉండే, కానీ అవి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటా 27న జడ్జిమెంట్ జడ్జి అందరి ముందు రాసిచ్చారు. 27న అన్ని సంఘాలు కూడా రాసి ఈరోజు మరి ఈ యొక్క ఎన్నికల్ని కార్మికులు వంచి చేసే పరిస్థితిలో సింగరేణి భవన్ ఎందుకు పోయారు? నిన్న దేనికోసమని సింగరేణి పోయారు? సమాధానం కార్మికులకు చెప్పాలి యూనియన్లు. కాబట్టి అందుకనే కార్మిక వర్గంలో ఉంటారా, కంపెనీ తొత్తులుగా ఉంటారా తెలుసుకోండి. కామ్రేడ్స్, కార్మికులు చూస్తూ ఉన్నారు, ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. AIUTC ఏదైతే ఉందో కార్మికులు సేవ చేసిన చరిత్ర ఉంది. డెఫినెట్గా ఈ నెల 27వ తారీఖున ఎన్నికలు జరగకపోతే చాలా పద్ధతులు మారుతాయి. యూనియన్లు సింగరేణి భవన్ పోయిన వాళ్ళ యూనియన్ల సంగతి కూడా తెలుస్తాం. నాయకత్వ స్థానంలోకి రావాలి, భవిష్యత్తు యువ కార్మికులదే. రానున్న కాలంలో మీరే AIUTCకి నాయకులై ఈ సంఘాన్ని నడిపించవలసిన అవసరం ఉన్నది. ఇది 80 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి సంఘం, అనేక మంది త్యాగధారులు నిర్మించిన సంఘం, వందలాది మంది ఈ జెండా నీడన కార్మికుల కోసం పోరాడి అమరులై ధృవతారులై ఆకాశాన చుక్కలై వెలుగుతున్న వాళ్ళ వారసత్వం మనకిచ్చిన సంఘం. కాబట్టి ఈనాడు అనేక చోట్ల భారీగా AIUTCలో చేరికలు జరుగుతున్నాయి. అట్లాగే అనేక మంది
భాస్కర్రావు భవన్ కు వచ్చి కార్మిక నిలయం అనేటువంటి మన భాస్కర్రావు భవన్ లో కూడా వాళ్ళు వచ్చి ఉత్తేజంగా ఉత్సాహంగా మన ఏళ్ళు చేరుతున్నారు. కామ్రేడ్స్, ఈ ఎర్ర జెండా కండువా కప్పుకున్నందుకు మనమంతా గర్వపడాలని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇది చరిత్రాత్మకమైనటువంటి సంఘం. చికాగో నగరంలో 8 గంటల పనితనం కోసం ఆనాడు జరిగిన మహోత్సవ పోరాటానికి గుర్తే మన ఎర్ర జెండా. ఇదేదో మామూలుగా మనం రంగు అద్దుకునేది కాదు. త్యాగధనులు రక్తం చిందించి ఎరుపెక్కించిన జెండా కాబట్టి ఈ జెండా కప్పుకున్నందుకు మనం నిజంగా గర్వపడుతూ మన సంఘం కోసం పోరాడదాం. ఆ విధంగానే ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. 7వ దఫ 6 సార్లు జరిగినాయి. 3 నెలలకు 6 నెలలకు ఆలస్యంగా జరిగినాయి. కానీ ఇది 7వసారి. దీనికి ఆటంకాలు, అడ్డంకులు, కోర్టు కేసులు, వాయిదాలు, మరి ఇది ఎవరి ఫాయిదా కోసమో అర్థం చేసుకోవాలి మనమంతా. అందుకని గతంలో టీపీజీ కేసు, ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ అనుబంధంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ, వీళ్ళకు తెలియకుండా మాత్రం ఇప్పుడు కోర్టులో మళ్ళా సునీల్ శర్మ కేసు వేయడం అనేది సాధ్యం కాదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రభుత్వానికి తెలియకుండా కేసు వేయడం అనేది అసాధ్యమైన విషయం. ఇంకా ఈ గేట్ మీటింగ్ లో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మటి ఎల్లగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, బ్రాంచ్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, ఏఐటీసీ సిపిఐ నాయకులు సత్యం గోవర్ధన్, సంఖ్య అశోక్, మాదన మహేష్, కన్నం లక్ష్మీనారాయణ, గండి ప్రసాద్, భోగ సతీష్ బాబు, నాగేందర్, ప్రభుదాస్, పర్లపల్లి రామస్వామి, సోహెల్, ఏలేశ్వరం సత్యనారాయణ, సుధాకర్, తిరుపతి చీకటి అంజయ్య, కారంపూడి వెంకన్న, గుడిసెల నరేష్, ఎంఏ గౌస్, శనుగల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా MRI స్కాన్ సెంటర్, 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్డ్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ ఎంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888-6246-777-990-8555-2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, MDDM, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499-333-03, 9989-497-898.